ला तेलुगु कांटेस्ट विनर्स अंदर की कंग्रेचुलेशन्स तेलियजेप्तू पवर स्टार पवन कल्याण गारी अभिमानुलु एला उंटारो मीकु तेलुसा మీకు తెలుసా నాకు తెలుసు అజ్ఞాతవాసి ఆడియో లాంచ్ అని అనౌన్స్ చేయగానే ఆ పాసల కోసం 100 కిలోమీటర్లు ఇటు 100 కిలోమీటర్లు అటు వెళ్ళడానికి రెడీగా ఉంటారని నాకు తెలుసు అజ్ఞాతవాసి ఫస్ట్ లుక్ రోజే పరవన్నం వండుకుంటారని టీజర్ వచ్చిన రోజే పండగ చేసుకుంటారని ఇక సినిమానే పెద్ద పండగ అనుకుంటారని నాకు తెలుసు సినిమానే అమ్మగా భావిస్తారని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని దేవుడగా కొలుస్తారని నాకు తెలుసు అందుకనే ఈ రోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు అర్హులే ఇవాల్టి అజ్ఞాతవాసి సెకండ్ సాంగ్ లాంచ్ కి వెళ్తున్నాము సెకండ్ సాంగ్ ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము టీవీ 5 ఎండి శ్రీ రవీంద్ర బొల్లి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము TV5 MD శ్రీ రవీంద్ర బొల్లిని గారికి మా సాదర స్వాగతం పలుకుతూ వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ఈ రోజు అజ్ఞాతవాసి ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని చాలా మంది ఇక్కడే కాకుండా TV5 లో కూడా లైవ్ లో వాచ్ చేస్తున్నారు సార్ ఒకసారి హలో చెప్తారా అలాగే నిర్మాత శ్రీ AM రత్నం గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఖుషీ ఖుషీగా ఆదిత్య మ్యూజిక్ అధినేత उमेश गुप्ता गारिनी साधारणंगा वेदिक पैकी आह्वानिस्तुन्नामु पवन कल्याण गारी 20 सिनेमाल म्यूजिक लु मार्केट लोकी रिलीज चेसिन घनता आदित्य म्यूजिक वारिके दक्कुतुंदी अलागे ई बैनर लो नुंचि वच्चिनटुवंटि प्रति सिनेमालोनी पाटलु आदित्य म्यूजिक द्वाराने विडुदलय्यायि वंशी गारिनी वारिकी बोकेन अंदिंचवलसिंदिगा रिक्वेस्ट चेस्तुन्नामु वंशी गारु टू प्लीज कम ऑन स्टेज कीर्ति सुरेश गार की वेलकम एंड खुशबू गारू वेरी वार्म वेलकम टू यू ई रोजु तनिकेळ्ळ भरणी गारू बोम्म निरानी गारू रावू रमेश गारू सभा प्रांगणं अंता तारागणं तो निंडिपोयि उंदी हार्टी वेलकम टू ऑल आवर आर्टिस्ट्स एंड टेक्नीशियंस पवर स्टार पवन कल्याण अभिमानुलंदरिकी नमस्कृति అత్తారింటి దారి కంటే అత్తారింటికి దారేది కంటే పెద్ద హిట్ అవుతుందని సంక్రాంతికి పండగ చేసుకోబోతున్నాం అజ్ఞాతవాసి చాలా పెద్ద సంక్రాంతి వైభవంగా జరిగేటి మంచి రిలీజ్ అవుతుంది తప్పకుండా ఈ సినిమా త్రివిక్రమ్ గారు రాధాకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ కి విచ్చేసిన పెద్దలందరికీ పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ అభిమానులందరికీ నమస్కారం తెలుగు భాష చతురుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్ర శ్రీనివాస్ గారు కాంబినేషన్ ఉన్న క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే ఈ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం మూడో చిత్రం హ్యాట్రిక్ గా సక్సెస్ అవుతుందని మనందరికీ అర్థమైపోయింది ఇప్పటికే ఫస్ట్ మూవీ జల్సా తర్వాత అత్తారింటికి దారేది ఇప్పుడు అజ్ఞాతవాసి హాసికహారని బ్యానర్ లో వస్తున్న చిత్రం మామూలుగా బ్యానర్ అంటేనే మంచి కుటుంబ కథా చిత్రాలు తీస్తుందని ఒక పేరు ఉంది ఆ చిత్రంలో నుంచి ఈ ఆడియో లాంచ్ లైవ్ కి ప్రపోజల్ రాగానే మేము ఎంతో సంతోషంగా యాక్సెప్ట్ చేసుకోము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 20వ చిత్రం మైల్ స్టోన్ చిత్రంలో ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ మేము లైవ్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడున్న కొన్ని వేల మంది అభిమానులే కాకుండా బయట ఉన్న కొన్ని కోట్ల మంది అభిమానులకు కూడా నేను అందిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు చిన్నబాబు గారికి వంశీ గారికి పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ గారికి త్రివిక్రమ్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఉమేష్ గుప్తా గారు గుడ్ ఈవినింగ్ ఎవరీబడి Sincere thanks to Chinnababu garu and PD garu. All the best to entire team of Ajnatavasi. Two songs already released in the market. It has become super hit. Anirudh garu has given wonderful music. We wish entire team grand success. Thank you. Thank you, sir. Ippudu second song launch.
गाली वालुगा ओ गुलाबी वाली गायमैनदी తగిలి తపించిపోనా ప్రతి క్షణం ఇలాగ నీ కోసం తరించిపోనా చెలి ఇలా దొరికితే నీ స్నేహం ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె సడిలో మేం చేసావే గాలులకు గంధం రాజీ పైకి విసురుతావే చూస్తావే మెరుపు చూర కత్తు పడుచు ఎదలో దించేసావే తలపునే తునకలు చేసి తపన పెంచుతావే నడిచే హరివిల్లా నన్ను నువ్విల్లా గురి పెడుతుంటే ఎలా అను అను నవిల విల మనద ప్రాణం నిలువెల్లా నిలు 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 నిలబడు పిల్ల గాలి పటన్న ఎగరకెల్లా సుకుమారి సొగసునలా ఒంటరిగా వదలాలా థ్యాంక్ యూ ఉమేష్ గుప్తా గారు, థ్యాంక్ యూ రవీంద్ర గారు, అండ్ థ్యాంక్ యూ ఏఎం రత్నం గారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎంత అందమైనటువంటి లిరిక్స్ని రాశారో ఈ పాట కోసం. ఆయన కలం అప్పుడప్పుడు రక్తం చిమ్మిస్తుంది, అప్పుడప్పుడు పన్నీరు జల్లులాగా కురిపిస్తుంది. అలాంటి పన్నీటి జల్లే మా మీద కురిపించారు. ఇందులో మధ్య మధ్యలో మనకి పిశాచి వినిపిస్తుంది, ఆ అందమైన మనోహరి కూడా కనిపిస్తుంది. ఎంత అందంగా రాశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి గట్టిగా ఒకసారి చప్పట్లండి. ఆయన సాహిత్యం మనం వినగలగడం మనందరి అదృష్టం. థ్యాంక్ యూ సార్. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గారు, ఈ పేరు ఒక రాష్ట్రానికి పరిమితం కాలేదు, కొన్ని రాష్ట్రాలు దాటింది, దేశం దాటింది, ఆ తర్వాత అవధులు లేకుండా ప్రయాణం చేస్తూనే ఉంది. వైదస్ కొలవెరి అంటూ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక రికార్డ్ని క్రియేట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గారు ఫర్ ద ఫస్ట్ టైం స్టేజ్ మీద లైవ్గా పర్ఫామ్ చేయబోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల పండగ రెట్టింపు అవ్వబోతోంది. ఆయన పర్ఫార్మెన్స్ కన్నా ముందు అనిరుద్ధ్ గారి గురించి ఒక స్పెషల్ ఏవి చూసేద్దాము. అతనొక సంచలనం, ఒక ట్యూన్తో ప్రపంచవ్యాప్తంగా సంగీతాభిమానుల్ని తన వైపు చూసేలా మార్చుకున్న గొప్ప ప్రతిభ అతని సొంతం. నాథస్వరం, పెహనోయి, సాక్సోఫోన్, డ్రమ్స్, గిటార్ లాంటి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్తో అనిరుద్ధ్ చేసిన కొలవరిద్ది ఎక్స్పెరిమెంట్ యూత్ని రూతలూగించింది. అనిరుద్ధ్ తండ్రి మల్టీ టాలెంటెడ్ యాక్టర్ రవి రాఘవేంద్ర, తల్లి లక్ష్మీ రవిచందర్ క్లాసిక్ డాన్సర్. కళాకారుల కుటుంబంలో పుట్టిన అనిరుద్ధ్ స్కూల్లోనే జింగ్స్ అనే బ్యాండును నడిపేవాడు. 10 ఏళ్ల వయసు నుంచే సాంగ్స్ కంపోజ్ చేయడం స్టార్ట్ చేసిన అనిరుద్ధ్ 21 సంవత్సరంలోనే 3 అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి సౌత్ ఇండస్ట్రీలోనే సెన్సేషన్ అయ్యాడు. అప్పటి నుంచి అనిరుద్ధ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. మొదటి చిత్రంతోనే ఫిలింఫేర్ మరియు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ లాంటి ప్రముఖ అవార్డ్స్ని గెలుచుకున్నారు. తరువాత వరుసలో సినిమాలోని మరిన్ని మ్యూజికల్ హిట్స్ తమిళ్ ఇండస్ట్రీలోనే దూసుకుపోయాడు. కేవలం డేవిడ్ అనే సినిమా కోసం కంపోజ్ చేసిన సింగిల్ ట్రాక్ ఆ సినిమాలోనే సెన్సేషనల్ హిట్గా నిలవడం అతని టాలెంట్గా చూపుతుంది. ఆ తరువాత ధనుష్తో ఇతర్ నిచల్, వనక్కం చెన్నాయ్, విఐపి లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్కి మర్చిపోలేని మ్యూజిక్ ఇచ్చారు. మాన్ కార్టే, విజయ్ కత్తి, కాకి సత్తాయ్, మారి, తుంగమాంగ, రెమో, ఇలా తాను చేసిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్గా నిలవడంతో అగ్ర సంగీత దర్శకులకు ధీటుగా తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు అనిరుద్ధ్.
తమిళ్లో మ్యూజిక్ కంపోజ్ చేసిన కొన్ని సినిమాలు తెలుగులో అనువాదంగా వచ్చి మ్యూజికల్ హిట్ అయిన వాటిలోంచి ముఖ్యంగా త్రీ డేవిడ్, రఘువరన్ బీటెక్, మాస్, నేను రౌడీని, రెమో, వివేకం ఇలా ఎన్నో హిట్ ఆల్బమ్స్తో తెలుగు ప్రజల మనస్సులను గెలుచుకున్నాడు. తెలుగులో తన ఫస్ట్ డెబ్యూట్ కోసం వెయిట్ చేస్తున్న తరుణంలో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ చేయడం, అందులోనూ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్లో చేసే ఛాన్స్ రావడం అనిరుద్ టాలీవుడ్లో అడుగుపెట్టేలా చేశాయి. తన టాలీవుడ్ మ్యూజికల్ డెబ్యూట్ ఎంట్రీ మామూలుగా ఉండదనుకొని ఫిక్స్ అయిపోయిన అనిరుద్ అజ్ఞాతవాసి ఆల్బంలో రెండు సూపర్ హిట్ పాటలను విడుదల చేసి ఆల్రెడీ ఒక్క ట్రెండ్ సెట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో స్వయంగా కంపోజ్ చేసి పర్ఫామ్ చేసిన గాలివాలుగా ట్రిబ్యూట్ వీడియో ట్రెండింగ్ లో ఉంది. చిన్న వయసులోనే తన సంగీతంతో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన అనిరుద్ అజ్ఞాతవాసి సినిమాతో టాలీవుడ్లోనే టాప్ మ్యూజికల్ డైరెక్టర్గా ఎదగాలని, తన సంగీతంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకోవాలని ఆకాంక్షిస్తూ హార్టీ వెల్కమ్ టు యంగ్ టాలెంటెడ్ మ్యూజికల్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ హాస్ని అండ్ హారికా క్రియేషన్స్. Ladies and gentlemen, put your hands together for the fantastic, lively music director, Anirudh, Anirudh Ravichandar. Anirudh garu sadharanga vedik paiki invite chestunnamu. We welcome Mr. Anirudh on the stage, please, and variki bouquet ni present cheyadaniki producer Radhakrishna garu to please come on stage.